నమస్తే నేను మధు మల్గేడ్కర్ వెల్కమ్ టు మేరా భారత్ రైట్ సైడ్ జమ్మూ కాశ్మీర్లో వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టిన ఇస్లామిక్ ఉగ్రవాది యాసిన్ మాలిక్కు యావజీవ కారాగార శిక్ష పడింది ఈ అంశానికి సంబంధించి అసలు యాసిన్ మాలిక్ ఏం చేశాడు జమ్మూ కాశ్మీర్లో ఎవరెవరితో సంబంధాలు కొనసాగించాడు ఏ టెర్రరిస్టుల సంబంధించిన సంస్థలతో నిధులు సేకరించాడు అనేటువంటి విషయంపైన ఒక సుదీర్ఘ విచారణ తర్వాత మొత్తానికి పోలీసుల ఎన్ఐఏ విచారణలో తనే ఒప్పుకున్నాడు అనేక అంశాలకు దానికి సంబంధించి యావజ్జీవ కారాగార శిక్ష పడింది యాసీన్ మాలిక్ ఎందుకు ఈ రూట్ ఎంచుకున్నాడు ఎందుకు ఇటువైపు వెళ్ళాడు అనేటువంటి అంశాలపైన చర్చిద్దాం ప్రస్తుతం మనతో పాటు భాస్కర్ యోగి గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు అలాగే మురళీ మనోహర్ గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో లైవ్లో అందుబాటులో ఉన్నారు ఇద్దరికి వెల్కమ్ అండి మొదటగా భాస్కర్ యోగి గారు ప్రభుత్వాలు రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు ఒక ప్రభుత్వంలో వీఐపీగా ట్రీట్మెంట్ జరిగింది ఈ ప్రభుత్వంలో మాత్రం దోషిగా తేలుతా ఉంది చర్చ ఉంది క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి నిజంగా యాసిన్ మాలిక్ అసలు ఏ స్టెప్ తీసుకు ఎందుకు ఆ రూట్ ఎంచుకున్నాడు ఎందుకు అటువైపు వెళ్లాల్సిన పరిస్థితులు అలా ఎవరున్నారు ఒక రకంగా చెప్పాలంటే యాసిన్ మాలిక్ ఒక్కడే లేడు యాసిన్ మాలిక్ చరిత్ర మొత్తం మనకు తెలియాలంటే అసలు కాశ్మీర్కు భారత్కు మధ్య పాకిస్తాన్కు భారత్కు మధ్య ఒక కాశ్మీర్ను రాచపండుగా మార్చినటువంటి ఒక రాజకీయ వ్యవస్థ మత వ్యవస్థ ఏదైతుందో దాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు నిజానికి పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత కాశ్మీర్ను ఒక ప్రత్యేక రాష్ట్రంగా ప్రత్యేక దేశంగా ప్రత్యేక జాతిగా చిత్రీకరిస్తూ అక్కడ జరిగినటువంటి మారణ హోమం సుమారు పది లక్షల మంది ఆ దేశ విభజన సమయంలో చనిపోతే ఆ తర్వాత కాలంలో అనేక మంది పైన హత్య అనేక మందిని హత్య చేయడం జరిగింది ఎంతోమంది జవాన్లను మనం కోల్పోయాము కోట్లాది రూపాయల డబ్బు భారత ప్రభుత్వం కాశ్మీర్ పైన ఖర్చు పెట్టింది అది ఒక లాగా రవాణా కాష్టం లాగా ఈరోజుకు రగులుతూనే ఉంది అందులో ఇటీవల కాలంలో ఒక ప్రధాన సూత్రధారి యాసిన్ మాలిక్ ఒక షేక్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లాలు రాజకీయంగా మనకు కనిపిస్తారు ఒక ముఫ్తి సయీద్ మనకు రాజకీయంగా కనిపిస్తాడు కానీ అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు నాయకత్వం వహించి కాశ్మీర్ను మొత్తం టెర్రరైజ్ చేసినటువంటి వ్యక్తి ఆ సిన్ మాలిక్ నిన్న జమ్మూలో డోగ్రా జాతి వాళ్ళు అనేక పార్టీల వాళ్ళు సంస్థల వాళ్ళు నిన్న ఉత్సవాలు పండుగలు చేసుకున్నారు ఓ రకంగా చెప్పాలంటే భారతదేశం మొత్తం ఉత్సవం పండుగ చేసుకున్నది ఇప్పటికీ ఇంకా కొంతమంది అతను చేసినటువంటి దురాగతాలను తగినటువంటి శిక్ష కాదని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు రవి ఖన్నా అని ఒక ఆయన ఒక నేవీకి సంబంధించినటువంటి అధికారిని అతి చేసినటువంటి ఆరోపణ ప్రధానంగా ఎదుర్ ఎదుర్కొన్నాడు ఇతను నలుగురు నేవీ ఆఫీసర్లను చంపేశాడు జవాన్లను అది చంపినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి యాసిన్ మాలిక్ తర్వాత పంతొమ్మిది తొంభై ప్రాంతంలో అతను మొట్టమొదటి నేషనల్ కాన్ఫరెన్స్ ర్యాలీల్లో పాల్గొన్నాడు ఆ తర్వాత ఇస్లాం స్టూడెంట్ లీగ్ అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేశాడు ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అనేది ఏదైతే నడుస్తూ ఉందో సయ్యద్ అహ్మద్ గిలాని ఇలాంటి వాళ్ళు నడిపేటటువంటి ఫ్రంట్లో ఇతను చేరాడు పాకిస్తాన్ నుంచి అమ్మాయిని చేసుకున్నాడు ఈ దేశంలో ఏడు మంది ప్రధానమంత్రులతో కలిసి నేను పనిచేశానని చెప్పుకున్నాడు అట్లా గొప్పవానని అతను కాదని చెప్పుకున్నాడు ఇప్పుడు కానీ నాకే నేను ఎప్పుడు అట్లాంటి పని చేయలేదు గాంధీవాదంలోకి వచ్చాను నేను పంతొమ్మిది వందల తొంభై తర్వాత నేను ఆయుధాలు వదిలిపెట్టానని అతని స్టేట్మెంట్లో ఎన్ఐఏకిచ్చినటువంటి స్టేట్మెంట్లో పేర్కొన్నాడు కానీ ప్రాక్టికల్గా అతను చేసినటువంటి పని ఏంటంటే తొంభైలో లక్షలాది మంది పండితులు కాశ్మీర్ లోయను విడిచిపెట్టడానికి కారణమైనటువంటి వాడు ఆ మాలిక్ ఇటీవల కాలంలో మనం కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసాం దేశవ్యాప్త సంచలనమైనటువంటి సినిమా అది ఆ సినిమాలో ఒక పాత్ర మనకు కనిపిస్తుంది ఆ పాత్ర ఇతంది అని కూడా ఇండైరెక్ట్గా మనకు ఒక అనిపించేటటువంటి అంశం మనం చూస్తాం యాసిన్ మాలిక్ అక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగాలపైన ఆర్మీ అధికారులపైన రాళ్ళు రూపించడంలో ప్రధాన పాత్ర వహించాడు రాళ్ళు వేయడం కోసం స్టోన్ పేటర్స్ను తయారు చేసి అక్కడ ఉన్నటువంటి యువతను తీవ్రవాదులుగా మార్చి యువతలో ఉద్రేకాలను రేకెత్తించి ఇస్లామిక్ భావజాలాన్ని తర్వాత కాశ్మీరియత్ అనేటటువంటి వేర్పాటువాద ఉద్యమాన్ని నడపడంలో కీలక పాత్ర వహించాడు దాన్ని అనేక ముసుగులు వేసుకున్నాడు స్టూడెంట్ యూనియన్ అధ్యక్షునిగా కనిపించాడు యువ నాయకుడుగా కనిపించాడు ఎనభై తొంభైలో అతడు ఈ దేశంలో ప్రగతిశీల తర్వాత గొప్ప వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసినటువంటి లెఫ్ట్ మీడియాని మనం చూస్తాం అతను మూడు రకాలైనటువంటి స్థలాల్లో పనిచేశాడు ఒకటి ఫండ్ తీసుకొని రావడం యాభై ఆరు ముస్లిం దేశాలకు సంబంధించినటువంటి అనేక ఇస్లామిక్ సంస్థల నుంచి ఫండ్ తీసుకొని రావడం ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఫండ్ తీసుకొని రావడం దాని స్టోన్ ప్లేలర్స్కు స్టోన్ ప్లేటర్స్కు ఆ ఫండ్ను ఉపయోగించడం ప్రధానమైనటువంటి పనిగా పెట్టుకున్నాడు మన ఆర్మీ అక్కడ చేయలేకపోయింది మూడు వందల డెబ్బై థర్టీ ఫైవ్ ఎత్తేసేంత వరకు చిన్న చిన్న మా పిల్లలు మహిళలు రోడ్లపైకి వచ్చి రాళ్ళు తీసుకొని ఆర్మీని కొట్టడం పోలీసులను కొట్టడం అక్కడికి మంచిగా పనిచేసేటటువంటి నాయకులను కొట్టడం కూడా వాళ్ళు చేయించాడు దాని వెనుక ఉన్నటువంటి వాడు యాసిన్ మాలిక్ రెండవది ఆ డబ్బును స్లీపర్ సెల్స్కు ఉపయోగించాడు తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేటటువంటి కుటుంబాలకు ఆ డబ్బును సహాయం చేశాడు అంతేకాకుండా తాను అంతర్జాతీయ స్థాయిలో ఈ సోకాడ్ మానవ హక్కుల సంఘాలు హ్యూమన్ రైట్స్ ఫోరాలు వీటన్నిటిని మేపడానికి ఉపయోగించాడు ఆ డబ్బును ఈ రకంగా మూడు స్థలాల్లో ఆ డబ్బును ఉపయోగించి కాశ్మీర్ను ఒక రావణ కాష్టంగా మార్చినటువంటి పరమ దుర్మార్గుడు యాసిన్ మాలిక్ ఇవాళ ఆయన చేతుల్లో ఆయన యొక్క కుట్రల వల్ల చనిపోయినటువంటి కుటుంబాలు ఇవాళ కోరుతున్నాయి అతనికి జీవిత ఖైదు కాదు విధించాల్సింది పదివేల రూపాయల జరిమానా కాదు విధించాల్సింది అతనికి మరణశిక్ష విధించాలి అని అతను చేసినటువంటి దుర్మార్గాలు ఒకటొకటి తలుచుకుంటే మనకు వెంటకలు నిక్కబడుచుకుంటాయి మక్బూల్ భట్ హత్య తొంభైల్లో ఎనభైల్లో జరిగితే దానికి వ్యతిరేకంగా మక్బూల్ భట్ను ఉరుదిస్తే దానికి వ్యతిరేకంగా ఇతను ర్యాలీలు తీశాడు భారత జెండా ఎగిరేస్తే దానికి వ్యతిరేకంగా ఇతను ర్యాలీలు తీశాడు అక్కడ వేర్పాటు వాడే శక్తులకు మొత్తం ఇతను ఊతంగా నిలబడ్డటువంటి వ్యక్తి అంతేకాక భారతదేశంలో జేఎన్యు లాంటి సంస్థలు ఆ జేఎన్యులో ఉండేటటువంటి అధ్యాపకులకు ఆతిథ్యాలు ఇచ్చాడు ఇతను మన్మోహన్ సింగ్ దగ్గర వచ్చి ఇతను ఫోటో దిగాడండి రెండు వేల ఐదులో ఇతను పాకిస్తాన్ వెళ్ళి జిన్నా సమాధిని దర్శించాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి పాకిస్తాను అధ్యక్షుడు ఇతను ఎంతో గౌరవించాలో పాకిస్తాన్ అల్లుల్లాగా భావించేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తామంటున్నారు ఇతనికి వేసినటువంటి శిక్ష మీద నిపుణులు ఏమంటున్నారంటే ఇది భారత ఆంతరంగిక విషయము భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా భారత ప్రభుత్వాన్ని ధిక్కరించాడు కాబట్టి ఇతని మీద ఉన్నటువంటి రాజద్రోహం కేసులు ఉన్నాయి ఉపా కేసులు ఉన్నాయి ఇంకా అనేక రకాలైనటువంటి కేసులు ఉన్నాయి అట్లాంటి పనులు ఇతను చేశాడు కాబట్టి ఇది భారత అంతరంగికమైనటువంటి విషయమని వాళ్ళ న్యాయ నిపుణులు చెప్తున్నారు కానీ ఇప్పటికీ పాకిస్తాన్ నిన్న ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాడు దే బిలావర్ బుట్టో అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ సంఘానికి లేఖ రాశాడు ఇతనికి వేసినటువంటి శిక్ష అన్యాయం భారత ప్రభుత్వం ఏకపక్షంగా వేసిందని చెప్పేసి ఇతను ఒక ఇస్లామిక్ ఉద్యమ నాయకుడిగా ఇస్లామిక్ ప్రపంచం చూడడం మొదలుపెట్టింది ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయము అంతేకాదు ఎవరైతే ఈ సలావుద్దీన్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో తీవ్రవాద సంస్థలను తయారు చేశాడో అట్లానే ముఫ్తి కూతురు రుబియా ముఫ్తి అనేటటువంటి ఆమెను హైజాక్ చేసి ఆ రోజు తీవ్రవాదులు ఇడిపించడంలో ఇతను కీలకమైనటువంటి పాత్ర ఉంది అన్నిటికంటే పెద్ద కేసు ఇది అతని చేయాల్సినటువంటిది ఎన్నడో విచారణ జరిగి ఎన్నడో ఇతనికి శిక్ష పడాల్సింది ఇన్నాళ్ళకు శిక్ష పడ్డది అది ఇప్పుడు న్యాయస్థానం యొక్క శిక్షను నేను గౌరవిస్తాను అతను చెప్తుంటే దేశంలో ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ గ్యాంగ్ ఏదైతే ఉందో దీన్ని కేంద్ర ప్రభుత్వం మీదకి దొబ్బేసి ప్రభుత్వమే ఇది చేసింది ఎన్ఐఏ ఇది ప్రభుత్వం కనసాల నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ వ్యాఖ్యానాలు చేస్తున్నారు అతను ఒప్పుకుంటున్నాను నేను నిజమే వాళ్ళు న్యాయస్థానం ఏ శిక్షిస్తే ఆ శిక్షిద్దామంటున్నాడు మహబూబ్ ముఫ్తి ఒప్పుకోవడం లేదు వాళ్ళ బయటకు వచ్చి కాశ్మీర్లో జరిగిపోతుంది కేంద్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఏమంటుంది అంటే ఇండియన్ గవర్నమెంట్ అంటుంది ఆమె అంటే ఆమెకు సంబంధం లేనటువంటి ప్రభుత్వం అన్నట్టు ఇది ఇప్పటికి ఇంకా వాళ్ళ మనసులు మారలే వాళ్ళ అసలైనటువంటి దోషులు వాళ్ళు ఈ ముఫ్తీని ఫరూక్ అబ్దుల్లా కుటుంబాన్ని కూడా కాశ్మీర్ నుంచి వెళ్ళగొట్టి తిహార్ జైలుకు పంపిస్తేనే కానీ కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కాదు వాళ్ళు ఎంతసేపు ఈ భారతదేశం నుంచి ఈ కాళిదాసుకు ఈ పతంజలికి ఇక్కడ ఉన్నటువంటి పానీనికి తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్నిటికీ సంబంధం ఉన్నటువంటి భారత సంస్కృతితో సంబంధం ఉన్నటువంటి కాశ్మీర్ను విడగొట్టి పాకిస్తాన్లో చేర్చాలనేటటువంటి గజబా హింద్ అనేటటువంటి ఫిలాసఫీలో ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు ఇవాళ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై థర్టీ ఫైవ్ ఎత్ ఎత్తేసిన తర్వాత కాశ్మీర్లో టూరిజం పెరిగింది ఓటళ్ళన్నీ కిక్కిరిసిపోతున్నాయి కాశ్మీర్ను చూడాలనుకునేటటువంటి వాళ్ళు దేశం నలుమూల నుంచి వెళ్తున్నారు ప్రపంచం నలుమూల నుంచి వాళ్ళ కాశ్మీర్కి వస్తున్నారు అక్కడ టూరిజం పెరిగితే అక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి వస్తుంది అక్కడ ఈ టెర్రరిజం నడవదు ఇది వీళ్ళకి ఇప్పటికీ రెండు కుటుంబాలకు ఈరోజు కూడా ఉన్నటువంటి ఒక ఆలోచన కా జమ్మూ కాశ్మీర్లో యాసిన్ మాలిక్ ఎంత దుర్మార్గుడో యాసిన్ మాలిక్ చేసినటువంటి దురాగతలు ఎన్ని ఉన్నాయో రాజకీయంగా ఈ మిగతా నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత ఈ ముఫ్తి కుటుంబం చేసినటువంటిది ఏం తక్కువ కాదు పీడీపీ చేసినటువంటి దుర్మార్గం ఏం తక్కువ కాదు వాళ్ళ మీద విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ పార్టీలకు ఎట్లా నిధులు వస్తున్నాయి వాళ్ళు ఎట్లా పార్టీలు నడుపుతున్నారు అక్కడనేటటువంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎస్ సార్ నిజంగా కూడా సార్ మురళీమోహర్ గారు లష్కర్ తోబా హిజుల్ ముజాహిద్దీన్ ఇలాంటి ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపి వారి నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ టెర్రీస్టులను తయారు చేసి ఎంతోమంది ఆర్మీ అధికారులను పెట్టుకొని స్థానికులను పొట్టన పెట్టుకొని కాశ్మీరీ పండిట్లను అక్కడి నుంచి అత్యంత దారుణంగా నరమేదం కొనసాగించి వారిపైన వారు వలసలు వెళ్ళేటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తే ఇంత ఉన్నా కూడా అప్పటి ప్రభుత్వాలు ఈయనపైన చర్య తీసుకోకపోవడానికి కారణాలు ఏంటి ఏంది ఇంత సాన్నిహిత్యం ఎందుకు ఎవరు సహకరించారు అటువైపు ఉగ్రవాద సంస్థలు చేయితనిస్తున్నాయని మనం ఇంత డైరెక్ట్గా ఆయన కూడా ఒప్పుకున్నాడు విచారణలో బట్టబయలైనటువంటి పరిస్థితి మరి ఇక్కడ సహకరించినటువంటి ఉగ్రవాదులు ఎవరు అనుకోవాలి ఎట్లా చూడాల్సినటువంటి అవసరం మీరు మాట అన్నారు దీంట్లో లష్కర్ తయ్య తయ్యబా వ్యవస్థాపకుడు వారు మా వారి మాటల్లో కూడా చెప్పాడు కదా ఆఫీస్ సయ్యద్ అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ సయ్యద్ సలావుద్దీన్ వీళ్ళు కూడా ఈ కేసులో అభియోగాలు ఉన్నాయి వీళ్ళంతా పారిపోయారు లేరు పద్నాలుగు మంది ఉన్నారు నేను ఒక్కడికి శిక్ష పడలేదు ఈ పద్నాలుగు మందులు కూడా ఈ నే ఈ నేరంలో భాగమే ఇది అయితే వీళ్ళు పరారీలో ఉన్నారు కనుక వీళ్ళు దొరకలేదు అంటే ఎంతటి తీవ్రత ఉంది దాని మీద అని అయినా ఈ దేశం చేసిన పొరపాటు ఏంటంటే ఈయనను ఒక గొప్ప మానవతావాదిగా అని చెప్పుకున్నాడు కదా దాంట్లో వాంగ్మూలంలో చివరిలో నేను తొంభై నాలుగు తర్వాత తుపాకి పట్టలేదు నాకు టె టెర్రరిజానికి తీవ్రవాదానికి నేను దూరంగా ఉన్నా నేను ఎటువంటి రక్తపాతం దాంట్లో నేను పాల్గొనలేదు అని ఇవన్నీ చెప్పాడు అంతేకాదు నేను గాంధీయన్ వాల్యూస్ను గౌరవించిన వాడిని నేను అని వేదాలు అని పాలించినట్టు చెప్పాడు ఎందుకు ఇట్లా చెప్పాడు మరి కోర్టులో అని అంటే కేవలం టెక్నికల్గా అతను మరణశిక్షను తప్పించుకోవడు ఈ ప్లీడెడ్ గిల్టీ అన్న కనుక ఆ గిల్టీని ప్లీడ్ చేసి ఆ మరణశిక్షను తప్పించుకున్నాడు తెలివిగా ఇప్పుడు కూడా అమాయకంగా మనం ఏమనుకుంటున్నాం అంటే కోర్టు మరణ మరణశిక్ష విధించలేకపోయింది ప్రూవ్ చేయలేకపోయింది అనగా ప్రూవ్ చేశారు గొప్ప విషయం ఏంటంటే ఎన్ఐఏ ఛేదించినటువంటి అనేక కేసులలో ఈ కేసు చాలా గొప్పది ఎందుకంటే నిజంగా కూడా తొంభై నాలుగు తర్వాత ఈయన టెర్రర్ యాక్టివిటీలో కనబడలేదు కామన్ పొలిటీషియన్స్ మధ్య తిరిగారు వారు చెప్పారు కదా మాటల్లో మన ప్రధానమంత్రిని కలిసిన ఫోటోలు ఇప్పటి కూడా మనం చూస్తూ ఉన్నాం ఆయన వచ్చి మన్మోహన్ సింగ్ని కలిసినటువంటివి కాంగ్రెస్ నాయకులతో అయితే కలిసి కలిసిమెలిసి తిరిగాడు అంటే చూస్తే ఈయన ఏంటంటే కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడుతున్నాడు ఈయన ఈయన దేశద్రోహుడు కాదు ఈయన అని కానీ వాస్తవంగా ఈయన చేసింది ఏంది అని అంటే ఇప్పుడు ఏ నేరం ప్రూవ్ అయింది ఈయనది అంటే టెర్రర్ ఫండింగ్ అనే నేరం ప్రూవ్ అయ్యింది సో ఫండింగ్ చేయడం ఎవరికి అంటే టెర్రర్ యాక్టివిటీ కోసము ఫండింగ్ చేశాడు ఇతను అనేక దేశాల నుంచి తెచ్చినటువంటి ఫండ్స్ అంతా కూడా మనకు కంటిన్యూస్గా కశ్మీర్లో కనబడేది ఏంటంటే రాళ్ళు విసిరే పోరాలు రాళ్ళు విసరడం అనేది ఒక ఉద్యోగం అది కనుక మీకు నెలకు పది లక్షలు ఇస్తా అంటే ఎన్ని రాళ్ళో విసురుతారు కదా మీరు అది కూడా ఒక ఉద్యోగం లాంటిది సాఫ్ట్వేర్ కాదు ఇది హార్డ్వేర్ అని కనుక అటువంటి ఉద్యోగాల కల్పన ఆయన అనేది చేసిండు ఉద్యోగాలు ఇచ్చిండు యువతకు అందరికీ రాళ్ళు కొట్టే ఉద్యోగాలు ఇచ్చిండు అన్నాడు దానికి డబ్బులు ఇచ్చిండు కానీ చూడడానికి తుపాకీ పెట్టినా మరి చేయలేదే రక్తపాతమా లేదే ఇటువంటి పనులన్నీ చేస్తూ ఆ రాష్ట్రంలో మొత్తానికి దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేశారు కానీ ఇప్పుడు కూడా మనం సెడేషన్ అంటే మనలోకి అందరికీ చిర్రుమణలేసుకొస్తుంది ఇది ఇది కాదా ఇది దేశద్రోహ నేరం కాదా ఇది అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ దేశంలో ఇంతవరకు కూడా ఏ కేసులో కూడా టెర్రర్ యాక్టివిటీలో పాల్గొన్న వానికి శిక్ష పడ్డది కానీ టెర్రర్ యాక్టివిటీలో పాల్గొన్నట్టు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా కూడా టెర్రర్ యాక్టివిటీని ప్రమోట్ చేసిండు వెనకాల ఉండి అనే దానికి శిక్షలు పడవు ఎందుకంటే ఎవిడెన్స్ దొరకదు దీంట్లో కానీ ఈ కేసును మనం ప్రత్యేకంగా ఆ దృష్టితో చూడాలి ఏంటంటే టెర్రర్ ఫండింగ్ చేసిండుతను డైరెక్ట్గా దొరికాడు దేశ ద్రోహ చర్యకు డైరెక్ట్గా దొరికాడు ఇలా దొరకడం చాలా అర్థం ఎన్ఐఏ గొప్ప అచీవ్మెంట్ ఇది జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినాయిడ్ అని అంటాం అదే మనం న్యాయం దొరకాల్సిన సమయం దొరకకపోతే అన్యాయం చేసినట్టే అని నేనేమంటున్నా అంటే ముప్పై రెండేళ్ల నుంచి జరుగుతున్న ఇది ఇన్ని రోజులకు తీర్పు వచ్చింది కదా కనుక ఇది అన్యాయం అని అందామంటే నేనేమంటున్నా న్యాయమే అని అంటున్నా కనీసం ఇప్పుడన్నా కూడా న్యాయం జరిగింది కనుక డిలే అయితే మాత్రం జరిగింది చాలా డిలే జరిగింది కానీ న్యాయం జరిగింది ఎన్ఐఏ దీని కొరకు చేసినటువంటి కృషి సాధారణమైన కృషి కాదు ఈ దేశ ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళకు రుణపడి ఉంటారు ఎందుకంటే ప్రతి ప్రతి ఎవిడెన్స్ని తీసుకొచ్చి కోర్టు ముందర పెట్టినారు వాళ్ళు ఈయన ఎక్కడ తప్పించుకోలేని ఒక పరిస్థితి ఏర్పడ్డ తర్వాతనే ఆయన ఏం చేశాడంటే అయ్యా నన్ను క్షమించండి నేరాన్ని ఒప్పుకున్నాడు పాపం ఒప్పుకొని ఇప్పుడు ఏంటంటే ఈ తల దిగకుండా చేశాడు మీరు క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ కనుక చూసినట్టయితే ఎన్ని శిక్షలు పడ్డాయి ఇతనికి అని చూస్తే సుమారుగా ఒక ఏడెనిమిది శిక్షలు పడ్డాయి ఇతనికి దీంట్లో అందులోనే రెండు జీవిత ఖైదీలు పడ్డాయి రెండు జీవిత ఖైదీలు పడ్డాయి అయితే జీవిత ఖైదీ అనగానే మన భారతీయులకు అందరికీ తెలిసేందంటే ఇంకేముంది ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళల్లో పద్నాలుగు నాలుగేళ్ళు ఐదేళ్ళు మాఫీ అయిపోతుంది పది పన్నెండు ఏళ్ళల్లో బయటకు వచ్చేస్తాడు అని అనుకుంటున్నారు కానీ ఇట్స్ ఏ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వితౌట్ పెరోల్ మనకి అని అంటాం కనుక ఆ జీ ఆజీవన పర్యంతం జైల్ నెంబర్ సెవెన్ తిహార్ జైల్లో సెల్ నెంబర్ సెవెన్లో చచ్చేంత వరకు ఉంటాడు ఇతను కానీ త్రుటిలో మరణశిక్ష తప్పించుకున్నాడే తప్పితే బయటికి వచ్చేది లేనటువంటి శిక్షలు ఇతనికి పడ్డాయి కనుక ఈ విధంగా అందుకే దేశమంతా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆనందంగా ఉన్నారు కొందరికైతే అనుమానం ఉంది ఇప్పటికి కూడా ఏంటని అంటే ఇతడు బయటకు వస్తాడులే అని ఏం రాడు ఇతను కనుకని ఇందులో టోటల్గా నేను అభినందించేది ప్రత్యేకంగా దేశ ప్రజలు అందరం కూడా మనం రుణపడాల్సింది ఏంటంటే ఇలాంటి దేశద్రోహులను కూడా శిక్షలు పడతాయి మన దేశంలో ఎలాంటి దేశద్రోహులు టెర్రర్ యాక్టివిటీలో లేకుండా రక్త మరక తగలకుండా రక్తాన్ని దిందించే రక్తాన్ని ధారపోసేటువంటి దేశం మొత్తం రక్తపాతం చేసేటువంటి నరరూప రాక్షసులు వీళ్ళు ఇలాంటి వాళ్ళే అర్బన్ నక్సలైట్ కూడా కనుక మీరు వీళ్ళు వీళ్ళు వేరే కాదు వరవరరావులు హరగోపాల్లు వీళ్ళంతా కూడా రక్త మార్కాన్ని కలబడని దీంట్లో కనిపిస్తూ ఉంటారు హక్కుల పోరాటాలు చేస్తూ ఉంటారు పైకి కానీ టెర్రర్ యాక్టివిటీని ప్రమోట్ చేస్తూ ఉంటారు అనేక పద్ధతుల్లో ప్రమోట్ చేస్తూ ఉంటారు కనుక మొదటిసారి నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళను టెర్రర్ యాక్టివిటీలో డైరెక్ట్గా లేకుండా ఇండైరెక్ట్గా ఉంటూ మానవతావాదులుగా మానవతామూర్తులుగా అవతారం ఎత్తి దేశమంతా కూడా గొప్పవాళ్ళుగా పేరు తెచ్చుకొని ప్రైమ్ మినిస్టర్ల మధ్యరా మినిస్టర్ల మధ్యరా ప్రభుత్వాల మధ్యరా వాళ్ళ యొక్క కారిడార్స్లో తిరుగుతూ మీడియాతో మాట్లాడుతూ అనేక దేశాన్ని వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళకు ఈరోజు శిక్ష పడ్డ రోజు ఇది చాలా ఆనందపడాల్సిన రోజు ఇది నాకు అనిపించేది గారు అంటే కాశ్మీర్లో సమ్మెలు స్కూల్స్ బంద్ పెట్టడం కావచ్చు భారీ ర్యాలీలు నిర్వహించేటువంటి పరిస్థితి కావచ్చు ఆర్మీ పైన దాడికి సంబంధించినటువంటి దీని వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంది ఎజెండా ఏంటంటే నిజంగా కాశ్మీర్ను భారత్ నుంచి విడగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి కార్యక్రమాలు ఇక్కడ స్థానికంగా సహకరించినటువంటి వారు రాజకీయ పార్టీలు కావచ్చు ఇంకా వ్యక్తిగతంగా ఇతరకు సంబంధించిన వేరే వ్యక్తులు కావచ్చు ఎవరెవరు సహకరించారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కాదు ఇప్పుడు మొన్న మనం ఇటీవల కాలంలో చూసాం కాశ్మీర్ వేర్పాటు వాళ్ళతో చర్చలు జరపాలనేటటువంటి ఒక అఖిలపక్షం వెళ్ళింది ఇదే ఆ సినిమాలకి ఇదే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు గిలాని వాళ్ళ ఇండ్ల ముందల వెళ్ళి మన సీతారాం ఓ ఓవైసీ వీళ్ళంతా పడిగాపులు కాసి వచ్చారు డోర్ తెరవకుంటే అంటే వాళ్ళకి ఎంత అహంకారం ఉందంటే కాశ్మీర్ అనేటటువంటిది మాది మేము తప్ప ఇంకేవాడు ఈ ప్రపంచాన్ని ఈ కాశ్ ప్రపంచంలో ఈ కాశ్మీర్ మా నుంచి లాక్కోలేడు కాశ్మీర్ భారత్లో అంతర్భాగం కాదు ఈరోజు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎట్లాంటి మైండ్ సెట్ తయారు చేశారంటే ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీ ఇట్లా పిలవడం అంటే ఇది మాది కాదు మనం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాము ఆ ప్రాంతానికి ఇది ఎంత కోల్పోయినాము ఎంతమందిని కోల్పోయినాము ఎంతమంది గొప్ప గొప్ప అధికారులు కోల్పోయారు ఆ బిపిన్ రావత్ ఆయన ఏం చేశాడంటే ఈ స్టోన్ పెల్టర్స్ నుంచి రక్షణ కోసం ఒక వ్యక్తిని వాళ్ళ యొక్క ఆర్మీ వ్యాన్ కట్టుకొని పోయాండు ఆయన ఇంక వేయండి ఎంతమంది మీద వేస్తారు అని చెప్పేసి అంటే మరి అంత తీవ్రత ఎందుకు వచ్చింది వాళ్ళు ఏమి ఎంతసేపు ఆర్మీ వాళ్ళు రేపు చేశారు పోలీసు వాళ్ళు మమ్మల్ని రేపు చేశారు ఇండియన్ ఆర్మీ మమ్మల్ని ఇట్లా చేసింది అని అంటూ ఉంటారు వీళ్ళంతా ఏంటంటే దీన్ని ఒక ఒక కొత్త రకమైనటువంటి ప్రాసంగికత తయారు చేయడం కోసం మానవాకుల వేదికల్లో స్థానాలు పొందడం కోసం పెద్ద పెద్ద అవార్డులు పొందడం కోసం ఇంటర్నేషనల్గా ఉండే మ్యాగ్జైన్స్లో అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు వ్యాసాలు రాయడం కోసం కాశ్మీర్ని ఒక ఆయుధంగా వీలు వాడుకున్నారు ఇక్కడ జే ముఖ్యంగా జేఎన్టీయులో ఉండేటటువంటి చాలామంది ప్రొఫెసర్లు తర్వాత ఈ లెఫ్ట్ లిబరల్ మీడియాను మీడియాకు కాశ్మీర్ అనేది ఒక యాపిల్ పాయింట్ వాళ్ళకు వాళ్ళ యొక్క ఆలోచనలను కాశ్మీర్ మీదకి వెళ్ళి పేరుతోటి ప్రపంచ వేదికలపైన వాళ్ళు కనిపించడానికి కాశ్మీర్ని వాడుకున్నారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ ప్రజలు కూడా కాశ్మీరియత్ అంటే భారతదేశాన్ని ద్వేషించడం కాదు కాశ్మీరియత్ అనేది భారతదేశంలో అంతర్భాగం భారతదేశం లేకుండా కాశ్మీరియత్ వాళ్ళకు ఉండదు తర్వాత ఉండేది ఇస్లామియతే అక్కడ ఉండేది ఈరోజు కాశ్మీర్లో మొన్నటి వరకు ఈ థర్టీ ఫైవ్ ఏ త్రీ సెవెంటీ ఏ ఏ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తివేనంత వరకు అక్కడ ఉన్నటువంటి దళితులకు రిజర్వేషన్ లేవు గిరిజనులకు రిజర్వేషన్ లేవు బౌద్ధులను చాలా ఈనాతహీనంగా చూసిండ్రు ఇక్కడ బౌద్ధం పేరుతో నాటకాలు ఆడేటటువంటి లిబరల్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ బౌద్ధాన్ని మోసుకొని తిరుగుతున్నామని చెప్పేటటువంటి వ్యక్తులు ఉన్నారు మరి అక్కడ బౌద్ధులకు అన్యాయం జరుగుతుంటే ఒకరు మాట్లాడలేదు అక్కడ దళితులు లక్ష డెబ్బై వేల మంది దళితులకు అన్యాయం జరిగింది అక్కడ రిజర్వేషన్ లేక వాళ్ళు భారతదేశం నుంచి అక్కడ ఊడ్చేవాళ్ళు లేక వాళ్ళు లేక పరిశుభ్రం చేయడానికి పంజాబ్ నుంచి లుధియానా నుంచి ఎంతోమంది అక్కడికి వెళ్ళిండ్రు మరి వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించలేదు ఈ డెబ్బై ఏళ్ళల్లో ఒకరు మాట్లాడలేదు దాని గురించి మరి ఇవాళ యాసిన్ మాలిక్ కూడా సార్ అన్నట్టుగా వా అతను కూడా ఇప్పుడు బెయిల్ వస్తుందిలే ఏం జరుగుతుందిలే మేము అర్ధరాత్రి కోడ్లు ధరిపించగలుగుతాం మేము సెడేషన్ లాన్ని వ్యతిరేయించగలుగుతాం ఈ దేశంలో మేము న్యాయస్థానాలను ప్రభావితం చేయగలుగుతాం అనేటటువంటి వ్యక్తులు చాలామంది ఇప్పటికీ ఆశతో కొన ఊపిరితో ఉన్నారు దానికి సంబంధించి అది ఎంత జరుగుతుంది ఏం జరుగుతుందో చూద్దాం రాబోయేటటువంటి కాలంలో ఒక్కటి మాత్రం మంచి పని జరిగింది ఈ నేళ్లలో కళ్ళు మూసుకొని పిలి అయినట్టుగా ఉన్నటువంటి ఈ వ్యవస్థ మొత్తానికి ఒక మొదటిసారి ఒక దుర్మార్గునికి ఒక నరహంతకునికి ఎన్నో నరమేధాలు చేసినటువంటి వ్యక్తికి ఊర్లను ఊర్లు ఖాళీ చేయించినటువంటి వ్యక్తికి లోయ ప్రాంతంలో ఉండేటటువంటి వ్యక్తులను ముద్రలు వేసి వాళ్ళను బయటికి తరిమి తరిమి కొట్టినటువంటి వ్యక్తికి వాళ్ళ శిక్ష పడడం అనేది ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుంది అని చెప్పడం కోసం ఒక ఉదాహరణగా మనం ఇవాళ చూడవచ్చు మురీమనోర్ ఇందాక మీరంతా ఒక మాట అర్బన్ నక్సల్స్ అంటే నిజంగా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు బయటపడవు ప్రూఫ్స్ ఉండవు ఎక్కడా కూడా బహిర్గతంగా వీళ్ళు ఇట్లాంటి సంబంధించిన వాటిలో పాల్గొనరు కానీ వెనకాల నడిపించేదంతా వీళ్ళే వీళ్ళే చేస్తూ ఉంటారు దానికి సంబంధించి మరణ హోమాలు కావచ్చు రక్తపాతం ఏరులే పారేటువంటి కార్యక్రమాలకు రూపొందించేదే వీళ్ళు ఎంతోమందిని అమాయక ప్రజలను ఆర్మీని బలికొనేదే వీళ్ళు కానీ ఇట్లాంటి వారికి శిక్ష పడడానికి ఇంత సుదీర్ఘమైన టైం పడితే అర్బన్ నక్సల్స్ లాంటి వాళ్ళు ఈరోజు దేశంలో ఇంకా ఎంతోమంది యాసిన్ మాలిక్లు యాసిన్ మాలిక్ పేరుతో అట్లాంటి వ్యక్తులే చాలామంది యాసిన్ మాల్ ఎంతోమంది యాసిన్ మాలిక్లు ఉన్నారు అర్బన్ లెక్చల్స్గా చాలామంది ఇంకెన్నో కుతంత్రాలకు కుట్రలకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి సో మరొక యాసిన్ మాలిక్ దేశంలో ఇట్లాంటి వాళ్ళు తయారు కావద్దు అంటే ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ప్రజల్లో అవేర్నెస్ ఎంటర్ రావాలి ఎట్లా ఉండాలి మన ప్రజాస్వామ్యం చాలా గొప్పది అందరం కూడా మనము ప్రజాస్వామ్యం నమ్ముతున్నాము డెమోక్రసీని నమ్మాము ఇంత దూరం వచ్చాం అయితే మన ప్రజాస్వామ్యంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి బలహీనతలుగా కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ న్యాయం అనేది నేను ఇంత చెప్పాను ఈ న్యాయం జరిగింది కానీ చాలా ఆలస్యంగా జరిగింది ముప్పై ఏళ్ళు తీసుకుంటే న్యాయం పైన విశ్వాసం పోతుంది ప్రజలు ఎక్కడ ఉంది లోపము అనేది అంటే నేరస్తుడు తప్పించుకుంటున్నాడు అనేది ఒక ఒక నేరస్తుని నేరస్తుగా ప్రూవ్ చేయాలంటే ఉండే కష్టాలు ఎవరు చర్చ చేయడం లేదు పోలీసు కూడా ఫెయిల్ అవుతున్నారు లేకపోతే పోలీసు బలహీనతలు ఉన్నాయని మాట్లాడుతున్నాం కానీ చట్టాలలో సుగులు ఉన్నాయి చాలా ఉదాహరణకు ఇక్కడ మనము శంషాబాద్లో అమ్మాయి రేప్ సంఘటన జరిగింది అది దిశ దిశ సంఘటన జరిగింది దిశ ప్రజల ఒవ్వెత్తున తిరగబడేసరికి ప్రభుత్వం యొక్క బలహీనత ఏంటి అంటే అయ్యో నేరాహం జరగకుండా ఆపలేని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే చివరకు ప్రజల యొక్క ఆగ్రహాన్ని తగ్గించడానికి ఏమంట మనము ఎన్కౌంటర్లు అనే దీన్ని చూస్తున్నాయి మనం ఎన్కౌంటర్ అంటే వాస్తవం ఎన్కౌంటర్ బూట బూటకు ఎన్కౌంటరే కదా ఇది కనుక నక్సలైట్లు ఎక్కడెక్కడ ఎన్కౌంటర్ దొరికితే మొట్టమొదటిగా ఈ హక్కుల సంఘాల వాళ్ళు చెప్పే మాట ఏంది బూటకపు ఎన్కౌంటర్ మనకంతా అలవాటు అయిపోయింది ప్రభుత్వాలు బూటకపు ఎన్కౌంటర్లు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మరి అంటే న్యాయాన్ని రుజువు చేయలేకపోవడము న్యాయం జరగకుండా ఆపలేకపోవడం వల్లనే కదా ఇవంతా వస్తున్నది కనుక మన డెమోక్రసీలో ఉన్నటువంటి లోపాలు కారణంగా ఈ టెర్రరిస్టులు కూడా మహానుభావులుగా గాంధీయవాదులుగా వరదలేటువంటి రోజులు ఇది ముఖ్యంగా ప్ర ప్ర ప్రభుత్వాలు ముఖ్యంగా పార్టీలు వీళ్ళతో చేతులు కలిపి వీళ్ళను ప్రమోట్ చేయడానికి కూడా ఒక వాళ్ళను కూడా లోపలేసేటువంటి చట్టం వస్తే కనుక ఎవరెవరైతే నేరస్తులతో చేయగలిపారో ఎవరెవరైతే వెనకాల ఉండి వీళ్ళకు సపోర్ట్ చేశారు సెక్యులరిజం పేరు మీద సపోర్ట్ చేశారు ఉమర్ ఖాలీదు వీళ్ళంతా కూడా ఇగో ఈ దేశాన్ని ముక్కలు చేస్తామని చెప్పేసి బర్బాదీ తగ్ జంగ్ కరింగే అన్నటువంటి వాళ్ళు కూడా కెమెరాల ముందు మన ముందు మన దేశాన్ని ముక్కలు చేస్తామనే వాడిని కూడా సెడేషన్ పెట్టకూడదు దేశద్రోహం పెట్టకూడదు అని అంటే మరి ఏం పెడతాము ముద్దు పెట్టుకుంటామా వాళ్ళను కనుక చట్టాల్లో ఉండే లోపాలు ఎంత భయంకరంగా ఉన్నాయి ఈ లోపాలు ఇప్పుడు ఉదాహరణకు గిల్ అనేవాడు ఒక ఆర్మీ అధికారి పంజాబ్లో తీవ్రవాదాన్ని అరికట్టడానికి ఎన్కౌంటర్లు చేశారు పంజాబ్ ఈరోజు కా చల్లగా ఉంది తీవ్రవాదం పోయింది ఖలిస్తాన్ తీవ్రవాదం అంటే గిల్ చేసినటువంటి ఎన్కౌంటర్ల కారణంగా చట్టం ఉపయోగపడలేదు చట్టం దుర్వినియోగం చేస్తే గానీ నేర నేరాన్ని అరికట్టే పరిస్థితి ఏర్పడ్డది లేకపోతే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లో కరడు కట్టినటువంటి గూండాలను అందరినీ కూడా ఇదే కదా ఎన్కౌంటర్లే కదా అవన్నీ నిజమైన ఎన్కౌంటర్లా బూటకం ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది ఇక్కడ కేసీఆర్ బూటకం ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది దేశంలో నేరస్తులను అరికట్టాలంటే ఈ పరిస్థితి రాకూడదు రాకూడదంటే చట్టం మరింత కఠినంగా ఉండాలి మీరు దేశద్రోహ నేరమే మేపో మోపొద్దు అనే స్థితికి వచ్చారు ఏమన్నా అంటే ఇది బ్రిటిష్ వాడు దేశభక్తులను బంధించడానికి అని వాదించే ప్రతివాడు తయారైడు కానీ దేశద్రోహం లేదు ఈ దేశంలో కనుక దేశద్రోహ చట్టం కూడా వద్దు అని చెప్పండి ఈ దేశంలో చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు ఈ మధ్యలో ఏమని అంటే దేశద్రోహం చట్టం తీసేయాలి నేనేమంటున్నా అంటే తీసేద్దాం తప్పకుండా కానీ మీరు చెప్పండి హామీ ఇవ్వండి ఈ దేశంలో దేశద్రోహులు లేరు కనుక దేశద్రోహ చట్టాన్ని తీసేయండి ఏం వాదన చేస్తున్నాము కనుక ప్రజలు ఈ భ్రమంలో ఉండదు ఎవడు నేరస్తుడు ఎవడు దుర్మార్గుడు ఎవడు మేకవన్నె పులి దీన్ని గ్రహించాల్సిన సమయం వచ్చింది ప్రజలు మేల్కోవాలి ఎవడు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం చట్టాలు ఇంకా కఠినంగా తయారు కావాలి అప్పుడే పోలీసులు సక్సెస్ అవుతారు నేరస్తుని పట్టించడం నిజంగా కూడా ఇట్లాంటి చట్టాలను చేతుల్లోకి తీసుకుని నేరస్తులను శిక్షించేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి అంటే చట్టాల్లో ఎంత బలహీనతలు ఉన్నాయి ఎలాంటి లొసుగులు ఉన్నాయి చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను ఏ రకంగా వీరు ఉగ్రవాద కార్యకలాపాలు కావచ్చు అరాచక కార్యక్రమాలు కావచ్చు ఈరోజు విద్రోహ కార్యక్రమాలకు దేశంలో ఉన్నటువంటి వారు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారనేటువంటి తెలుసా ఉన్నటువంటి పరిస్థితి మొత్తానికైతే యాసిన్ మాలిక్ లాంటి ఒక టెర్రరిస్ట్కి ఈ రకంగా శిక్ష పడడం ప్రస్తుతం సంతోషం వ్యక్తం అవుతున్నప్పటికి కూడా చాలా సంవత్సరాలు పట్టింది ఈ చర్య తీసుకోవడానికి ఈ సంబంధించినటువంటి ఆయన పైన శిక్ష వేయడానికి ఇంత సమయం తీసుకోవడం పైన కూడా కాస్త నిరాశ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి భాస్కర్యూ గారు మురళీ మనోహర్ గారు మీ అభిప్రాయము స్టూడియోకి వచ్చి చెప్పినందుకు చాలా మంచి విషయాలు ఉన్నాయి ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించేటువంటి ప్రయత్నం చేశారు ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు కావచ్చు దేశ వ్యతిరేకపరమైనటువంటి చర్యలు కావచ్చు ఎందుకంటే వీరంతా రాజకీయ నాయకులని అండగా పెట్టుకొని గాంధీజీ అనేటువంటి ఒక మరొకసారి ఆ పదాన్ని వాడుకుంటూ ఏ రకంగా చట్టం నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వివరించేటువంటి ప్రయత్నం చేశారు సో ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన అప్పుడే ప్రభుత్వాలు చట్టాలను కఠినంగా అమలు చేసినటువంటి పరిస్థితి చూసింది నేను మధు మల్కేడ్కర్ చూస్తున్నా ఉండండి రాజ్ న్యూస్ సైనింగ్ ఆఫ్